మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీలో అడ్డుబోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధ్యత గల మంత్రులు ప్రతిపక్షాలను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. బాధ్యతగా సమాధానాలు చెప్పవలసినటువంటి మంత్రులు, ముఖ్యంగా కేటీఆర్ గారు లాంటి వాళ్ళు అడ్డగోలుగా ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి అంశాలపైన సమాధానం చెప్పకుండా పందులు, కుక్కలు, నక్కలు, లేకపోతే గాడిదలు అనేటువంటి ఉపమానాలతో మాట్లాడేటువంటి విధానం చూస్తే అసలు ఈ సభకి ఎందుకు వస్తున్నావు అనేటువంటి బాధ ఆవేదన కూడా కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి మంత్రులే సభలో అసలు ఎవరు ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఒక కుట్రపూర్తికంగా మైకు తీసుకొని గంటల తరబడి వాళ్ళు మాట్లాడుతూ అడగోలుగా సభలో లేనటువంటి వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మైక్ అడితే మైక్ ఇవ్వకుండా అడగోలుగా సమావేశాలు నడుపుతుంటే బాధతోనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా, కనీసం మీడియా మిత్రుల ద్వారానైనా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. బాధ్యతగా సమాధానం కేటీఆర్ మరో మంత్రి మల్లారెడ్డిలా కనిపిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మల్లారెడ్డి గొప్పలు చెప్పుకునే విద్యార్థులతో చప్పట్లు కొట్టించుకున్నట్లు కేటీఆర్ కాంగ్రెస్ ను తిట్టి బల్లులు చరిపించుకున్నారని అన్నారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్ నుంచి అని గుర్తు పెట్టుకోవాలన్నారు. అసెంబ్లీలో మరో మంత్రి మల్లారెడ్డి గారిని కేటీఆర్ గారి రూపంలో ఇవాళ చూసిన మంత్రి మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడక్కడిక్కడ ఆయన చెప్తాడు, పూలు అమ్మిండంటే మల్లారెడ్డి, పాలు అమ్మిండంటే మల్లారెడ్డి, ఈ కాలేజీ మల్లారెడ్డి అని కట్టెలు కొట్టిండంటే మల్లారెడ్డి అని అవి బల్లలు కొట్టించుకున్నాడు, పిల్లలతో చప్పట్లు కొట్టించుకున్నాడు ఆయన. ఈయనేమో మరి వాళ్ళ ఎమ్మెల్యేలతోటి బల్లలు జరిపించుకున్నారు. ఏం పద్ధతి? మీరు చదువుకున్న వ్యక్తి ఆ రకంగా మమ్మల్ని గాడిదలని, కుక్కలని, నక్కలని, ప్రతిపక్షాలను అత్యంత దారుణంగా అవమానపరుస్తూ మాట్లాడి వారు మాట్లాడిన దాన్ని అన్నీ కూడా అసలు కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెసే మొత్తం చంపేసింది, కుట్టేసింది అని అంటే ఇవాళ కేసీఆర్ గారి యొక్క రాజకీయ జీవితం ప్రారంభించిందే కాంగ్రెస్ తోటి. నేనైతే అసెంబ్లీలో